మరి సోదరిమణి ఇందిరా గారు, సోదరుడు రాజేందర్ గౌడ్ గారు, అదేవిధంగా ధనలక్ష్మి గారు, సోదరిమణి రవళి గారు, సోదరుడు అనిల్ గారు, అదేవిధంగా పెద్దలు సోదరుడు మన మోహన్ రావు గారు, పిఎస్సిఎస్ చైర్మన్ వాజేడ్ నుంచి వెంకటాపురం నుంచి, సుధాకర్ గారు ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్, అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు భగవాన్ రెడ్డన్న గారు, కన్నాయగూడెం మండలాధ్యక్షుడు, మరి తాడవే మండలాధ్యక్షులు అనంతరెడ్డి గారు, అప్సర్ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ సంపత్ గారు, అదేవిధంగా ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ సోమన్న గారు, మన బ్లాక్ అధ్యక్షులు సీనియర్ నాయకులు వెంకన్న గారు ఏటు నాగారం, గాంధీ గారు మన చందు గారు కన్నాయగూడెం జెడ్పీటీసీ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ ములుగు సత్తిరెడ్డి గారు, మరి పిఎస్సిఎస్ చైర్మన్ గోవిందరాపేట ఎల్లారెడ్డన్న గారు, అదేవిధంగా మంగపేట మండల అధ్యక్షులు జయరామన్న గారు, మన ములుగు అధ్యక్షుల వారు చాంద్ పాషా గారు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మరి బొల్లె భాస్కర్ గారు, కన్నాగూడెం వైస్ ఎంపీపీ, కొత్తగూడెం మండలాధ్యక్షుడు సారన్న గారు, మరి బుచ్చన్న గారు, చిత్తు వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందరాపేట్, అదేవిధంగా ఏటు నాగారం మండలాధ్యక్షుడు రఘు గారు, ఇక్కడ ఎవరు బండిసీను వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, సీనియర్ నాయకులు ముజఫర్ గారు, వాసు వాజేడ్ మండలాధ్యక్షులు, అదేవిధంగా ఇంకా మరి ఇక్కడ సభలో కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రథసారథులు, కుటుంబ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, మండల పార్టీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, సింగిల్ విండో డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్లు అందరికీ, కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. పత్రికా మీడియా సోదరులకు, మనకి ఈరోజు ఆతిథ్యం ఇచ్చినటువంటి డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ యాజమాన్యానికి, ముఖ్యంగా యూత్ నాయకులకు అందరికీ, యూత్ అధ్యక్షుడు చందర్ గారికి, మరి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి యూత్ నాయకులకు, ఇక్కడ గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా, మేము కూడా మ్యాక్సిమం ట్రై చేసినాం గ్రాడ్యుయేట్స్నే ఇక్కడికి సమీకరించే క్రమంలో ఏర్కోవాల్సి వచ్చింది, అందుకనే కొద్దిగా ఇబ్బంది పడ్డా. ఉన్నంతలో కొంత 25% 30% అయినా మేము వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చుకోగలిగినాము. కాబట్టి ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం, మహాసముద్రానికి ఎండిపోవడం అనేది ఉండదు, ఒక పక్క ఎండితే ఇంకొక పక్క నిండే ఉంటుంది. ఇవాళ పూర్తిగా ఖాళీ చేద్దామని గుజరాత్ నుంచి ఇద్దరు వ్యాపారులు, ఇద్దరు రాజకీయ నాయకులు బయలుదేరు. మేమిద్దరం మాకిద్దరు అంటా ఉన్నాడు మోడీ, అమిత్ షా గారేమో వాళ్ళిద్దరు, వాళ్ళకో ఇంకిద్దరు ఆదాని అంబానీ, అంతా కలిసి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఇటుక తెచ్చి ఒక ఇల్లును నిర్మించినట్టుగా బానిస సంఖ్యలను తెంచి, బానిసత్వం నుంచి బ్రిటిష్ వారి సంఖ్యలను తెంచేసి స్వేచ్ఛా వాయువు ఇచ్చినటువంటి, ఇవ్వడం కోసం పోరాటం చేసినటువంటిది కాంగ్రెస్. ఆ రోజు పోరాడి సాధించుకున్నారు గాంధీ గారి నాయకత్వంలో ఈ యొక్క దేశానికి స్వేచ్ఛ. ఆ రోజు వచ్చినప్పుడు భారతదేశం ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి ఈరోజు మేము గింత గోరెంత చేసి కొండంతలు చేసినామని చెప్పుకునేటువంటి ఈ టీఆర్ఎస్ బీజేపీ నాయకులు, మ్యాపులు తీయండి, చరిత్ర తీయండి, ఒక్కొక్క ఇటుక పేర్చినట్టుగా ఈ భారతదేశాన్ని ఐక్యం చేసి అభివృద్ధి చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పితే ఈరోజు మేమిద్దరం మాకిద్దరం అనే విధంగా దేశాన్ని మొత్తం కూడా దోచి ప్రైవేటు వ్యక్తులకు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. కాబట్టి దాని మీద మనం ఏ రకంగా పోరాటం చేయాలని ఆలోచించండి. 1969లో ఇందిరాగాంధీ గారు అప్పటికి పెద్ద ఎత్తున వడ్డీ వ్యాపారుల దోపిడీ, పేదలకు, రైతులకు, మహిళలకు ఎవరికన్నా డబ్బులు కావాలంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోయేది. అట్లయితే బాగలేదు, ప్రజా బ్యాంకులు ఉండాలని ప్రైవేటు బ్యాంకులను తీసుకొచ్చి జాతీయం చేసి ఈరోజు ఊరూళ్ళ బ్యాంకులు వచ్చినాయి, ఆ బ్యాంకులలో మనం లోన్లు అడుగుతున్నాము, ఆ బ్యాంకుల ద్వారా మనకు సబ్సిడీ వస్తుంది, ఆ బ్యాంకులలో మనకు రుణమాఫీ అవుతుంది. ఇవాళ వేసే రైతు బంధు అయినా, పింఛన్ అయినా, ఉద్యోగుల యొక్క జీతాలైనా ఆ బ్యాంకుల ద్వారానే వస్తున్నాయంటే దానికి పునాది వేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం పెట్టినటువంటి పేరు, తెచ్చినటువంటి ఇటుకలు ఇవాళ ఇందిరమ్మ గారు చేసింది, నెహ్రూ గారు చేసిర్రు, రాజీవ్ గాంధీ గారు చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు గారు చేసిర్రు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈరోజు బ్యాంకులను కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తా అంటున్నాడు.
అరే ఎక్కడన్నా మనం ఒక చిట్ ఫండ్ కంపెనీ పెడితేనే వాడి దగ్గర చిట్టి కట్టుకుంటే ఎగ్గొట్టిపోతున్నాడు. ఇప్పటికే ఈ దేశంలో నీరవ్ మోడీ అనేటోడు మాల్ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు మొత్తం బ్యాంకులను ఎగ్గొట్టే పోయినరు. ఇట్లాంటి వాళ్ళు బ్యాంకులు పెట్టుకుంటే ఈ దేశంలో జనాలు జమ చేసిన పైసలు ఉంటాయా? ఇవాళ మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఏది కరోనా కష్టకాలంలో అవి డబ్బులు ఇచ్చారు చూడు, ఫైనాన్స్ ఇచ్చినారు. ఇవాళ బ్యాంకు వాళ్ళు అంత కష్టం ఉండదు, ఫైనాన్స్ ఇచ్చినోడు ఉంటాడా? ముక్కు బిండి వసూలు చేస్తూ ఉండు. మొన్న ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఈఎంఐ. ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఈరోజు బ్యాంకులను కూడా ప్రైవేట్ చేస్తామని అంటున్నాడు. దాదాపుగా బీజేపీ వచ్చిన కాడి నుంచి ఈ దేశంలో 680,000 ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రభుత్వం అంటే ప్రజలది, ప్రజలు అన్న ఉద్యోగాలు చేసుకోవచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కాదు అది, ప్రభుత్వ ఉద్యోగాలు, అట్లాంటి పరిశ్రమలన్నీ మూతేసిరు, మొత్తం ప్రైవేటే అంటున్నారు. ఇక ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు? అటు బీజేపీని అడగాలి, ఇటు టీఆర్ఎస్ని మనం అడగాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కానీ, మన పిల్లలు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని అంటాం. ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎవరన్నా పోతానమా? మరి రేపు అన్ని ప్రైవేటు పరిశ్రమలు తెచ్చి, ప్రైవేటు బ్యాంకులు తెచ్చి, ప్రైవేట్ కొనుగోలు సెంటర్లు తెస్తే మనకేమైనా హక్కు ఉంటుందా? మాట్లాడేటువంటి ధైర్యం వస్తుందా? అరే కొంట కొను ఇంట ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకోవాలి, ఎస్, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది మేము, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి తెలంగాణ ఇచ్చింది మేము, ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందంటే సోనియా గాంధీ గారు నిజమే, తెలంగాణ బిడ్డల యొక్క కలలు నెరవేరుతున్నాయి కాబట్టి అని ఇచ్చినటువంటి తెలంగాణలో కేసీఆర్ కన్న కలలు ఏంటిదంటే తన కుటుంబము, తన బంధువులు, తన ఇంకా మిత్రులు, వాళ్ళ బాగు కోసం ఈయన తెలంగాణ వాడుకుంటున్నాడు. అక్కడ దేశం బాగుపడుతుంది, దేశం బాగుంటుంది, ఏంటి కాంగ్రెస్ అంతా ఖాళీ అయిపోయింది, లేకుంటే కథం చేసిర్రు, మేము దాన్ని బాగా చేస్తాను, నేను ఛాయ్ తాగి పైకి వచ్చినా, ఛాయ్ అమ్ముకొని పైకి వచ్చిన అంటే నిజంగానే అందరి కష్టాలు తెలుసుంటాయి. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన ముఖ్యమంత్రి అయిన ప్రధానమంత్రి అయినా అని అనుకున్నాం. నిన్నటికి నిన్న 4 రోజుల కిందనే అన్నాడు ప్రభుత్వం కంటే ప్రైవేటుదే గొప్ప, అన్ని ప్రైవేటుకే ఇస్తామని. అయ్యా నేను అడుగుతున్నా, అంత గొప్పదైనప్పుడు నీ ప్రభుత్వంలో నువ్వు ఎందుకు, ప్రధానమంత్రి ఎందుకు, మంత్రులు ఎందుకు, అందరు దిగిపోయి ఈ 2 ఏళ్ళు ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయండి అంటే ఇవాళ బడుగులు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, రేపు ప్రభుత్వంలో ఒక రిజర్వేషన్ ఉంది, ఒక మహిళా రిజర్వేషన్ ఉంటుంది, ఒక ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది, ఒక ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, ఒక పేదోడు కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ ప్రైవేట్ రంగ సంస్థలు కనుక వస్తే వాళ్ళు పెట్టిన కండిషన్లు ఎవ్వరం కూడా అమలు చేయలేము. కోట్లున్నోళ్ళకే మళ్ళా ఉద్యోగాలు, ఈ రకమైనటువంటి పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని ఓడించి మన యొక్క అభ్యర్థులను, మరి రాములు నాయక్ గారిని ఇక్కడ గెలిపించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మన మీద ఉంది. పోయినసారి కూడా పల్లె రాజశేఖరరెడ్డి, రాజేశ్వరరెడ్డి డైరెక్ట్ ఓటుతో గెలవలే, రెండో ప్రాధాన్యత ఓటుతోటి గెలిచిండు. ఈరోజు జనాలు అడుగుతున్నారు, ఆయన అంటాడు ప్రశ్నించే గొంతు కావద్దు కోసం కాదు, పనిచేసే గొంతు అవుతాడన్నా. మరి మాకేం పని చేసినామే? 6 ఏళ్లలో ఎమ్మెల్సీగా ఉన్నావు, ఓట్లు ఉన్నాయంటే వస్తారు, మాయమాటలు చెప్తారు, ఓట్లు వేసుకుంటారు, వాటి కోసం మీ పదవులు ఉపయోగించుకుంటారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరే ములుగు మీద గద్ద లెక్క వాళ్తున్నారు. నిన్న మొన్న కూడా ఎవరెవరో ఎమ్మెల్సీలాట, ఎంపీలాట, ఎంపీ అధ్యక్షులు, సర్పంచ్, మన మంత్రులు ఎక్కడెక్కడి నుంచో మొత్తం ఇక్కడికే వస్తున్నారు. ఓట్ల కోసం ప్రతి మండలాన్ని దత్తత అంటారు. అరే ఊర్లలో వచ్చేటి సమస్యలు ఉన్నాయి, ఒక్కటన్నా మరి అధికారంలో ఉన్నారు కదా, అమలు చేయరైతిరి. జిల్లా ఇచ్చి 2 సంవత్సరాల అసెంబ్లీలో మాట్లాడుతుంది, మొన్న బర్త్డేకు విషయం చెప్తుంది, జిల్లా భవనాలు లేవాయ, ఉద్యోగాలు లేవాయ, పట్టాలు లేవాయ, పోడు భూములకు నీళ్ళు ఇయ్యరైతిరి. ఇంకా ఓట్ల కోసం మాత్రం మాయ మాటలు చెప్తారు. ఓట్ల కోసం మీటింగ్ పెట్టి పోడు భూములకు పట్టాలు ఇస్తా అని పిలుస్తారు జనాలను. ఇంత ఘోరం అంటే ఇక్కడ మేము కేవలం చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్, యూత్ను, ముఖ్య కార్యకర్తలను మాత్రమే ఇక్కడికి మేము పిలుచుకున్నాం. కానీ ఆడ బిర్యానీలు, బీర్లు, మళ్ళీ డబ్బులు, ఇవన్నీ దయచేసి జనాలకు మనం చెప్పాలి. మనకు ఉద్యోగం వస్తే నెలకు ఒక 10,000 20,000 సంపాదించుకుంటాం.
వాళ్ళకి కనుక మళ్ళీ ఓటేసి మనం మోసపోతే మళ్ళా ఇదే ఓటప్పుడు బిర్యానీ బీరు మళ్ళీ 300 400 ఇస్తారు, మళ్ళీ ఓట్లప్పుడే వస్తారు. మేము ధైర్యంగా చెప్తున్నాం, మేము ప్రజల మధ్య ఉన్నాం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం, ప్రజలకు ఆపతొచ్చినా సాపతొచ్చినా అందుబాటులో ఉన్నాం. కాబట్టి ఎన్ని ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ అన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలని బీజేపీ వాళ్ళు అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు కదా, 2 ఉద్యోగాలు రాలేదు. ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఊరికొక ఉద్యోగం కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మండలానికి ఉద్యోగం కూడా లేదు. మరి అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులను అందరినీ కూడా క్రమబద్ధీకరిస్తా పర్మనెంట్ చేస్తా అన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థనే తీసేస్తా అన్నాడు. ఇవాళ ప్రతిదీ కూడా మళ్ళీ కాంట్రాక్ట్ వ్యవస్థనే, కాంట్రాక్ట్ ఉద్యోగాలే. కాబట్టి మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలన్నా ఈరోజు రైతన్నల గురించి ఇవాళ మనం మొన్న పాదయాత్ర చేసినామంటే ఇంకా జనాలకు ఇక్కడ చాలా చోట్ల అర్థమవుతలేదు. మొన్న కల్లాలు లేకుంటే, కొనుగోలు సెంటర్లు లేకుంటే ఊరూర ఫోన్లు చేసి మాకు కలెక్టర్ దగ్గర రండి, ఇక్కడి పోండి, కళ్ళం పెట్టియండి, కొనుగోలు సెంటర్ పెట్టియండి. రేపు రాబోయే కాలంలో కొనుగోలు సెంటర్లే ఉండొద్దని 3 చట్టాలు తెచ్చారు. కొనుగోలు సెంటర్లు ఉండొద్దు, కొన్నది ఇంతకుముందు కొంతమేరకే ధాన్యాన్ని నిల్వ చేసుకునేటువంటి చట్టం ఉండే, ఏదన్నా ధాన్యం కానీ పప్పులు కానీ మరి నిల్వలు చేసుకునే ఆ చట్టం ఉండే. ఇప్పుడు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు. అంటే ఒక దళారి 100 మంది రైతుల దగ్గర పంటను తక్కువ రేటుకు కొని ముందే రేట్ వచ్చినప్పుడు ఆయన ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు. అంతకుముందు అట్లా లేదు. అట్లా బ్లాక్ చేస్తా ఉన్నారు, ఉల్లిగడ్డ బ్లాక్ చేస్తా ఉన్నారు, అవసరమైతే రకరకాల ఆలుగడ్డలు బ్లాక్ చేసారు, పప్పులు బ్లాక్ చేస్తారని మన గవర్నమెంట్లో అట్లాంటి చట్టాలు తెచ్చారు ఎక్కువ నిల్వ ఉంచుకోవద్దని. కానీ ఈరోజు మన దగ్గర తక్కువ కొని వాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు, నిల్వ ఉంచుకోవచ్చు అనే చట్టం తెస్తే ఇవాళ పండించిన పంట అమ్మేటప్పుడేమో రేట్ లేదు, మనం అమ్మేటప్పుడు వాళ్ళు కొని అమ్ముకుని మళ్ళీ మనకు అమ్మేటప్పుడు మాత్రం ఫుల్ రేటు. అదేవిధంగా మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, చాలామంది బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు డొంక తిరిగి మాటలు. అరే ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటానం కదా ఇంకేందని. అరే ఒక 2 ఎకరాలున్న ఆసామి హైదరాబాద్ పోయి అమ్ముకుంటాడా, ఢిల్లీ పోయి అమ్ముకుంటాడా? కనీసం మీరు కొనుగోలు సెంటర్ల కాడ ఐకేపీ వాళ్ళకి అమ్ముతేనే అమ్మేటప్పుడు మన దగ్గర 100 క్వింటాల్ ఉన్నది. కొలిచినప్పుడు 100 క్వింటాల్ పట్టుకపోయి మిల్లు కాడి పోయేసరికి తరుగుంది, తేమ ఉంది, అంత లేదని చెప్పి 100 క్వింటాలను 70 క్వింటాలకు అయితే ఇచ్చిపో లేకుంటే పట్టుకపో అంటే, అరే నీ అమ్మ సూర్యాపేట దాకా పోయిన రైతు లారీకి రాయి, ఎత్తుడికి రాయి, దించుడికి రాయి, ఇవన్నీ మళ్ళీ అవసరమా అని చచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారు. ఇవాళ మిర్చి ఎనుమాముల మార్కెట్కి వరంగల్ పోతే పోయేటప్పుడేమో 20,000 అంటున్నారు, పోయినాక అక్కడ ఉన్నటువంటి దళారీలందరూ ఏకమై 20,000ను 15,000కు చేస్తూ ఉన్నారు. 3 రోజులు ఇక్కడ పడిగాపులు కాసి వాళ్ళన్న రేటుకే ఇచ్చేస్తారు. ఇప్పుడే గిట్లా నడుస్తుంది, ఇంత చట్టం పగడబందీ ఉన్నాక కూడా. రేపు మీ ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటాం, ఇష్టం వచ్చినట్టుగా మేము కొనము, అంటే కొనుగోలు సెంటర్లు ఉండవు, మీరు ఎక్కడన్నా అమ్ముకోండి అంటే ఎక్కడ పోయి అమ్ముకోవాలి రైతు? ఎవరి కాళ్ళు మొక్కాలి? కాబట్టి రైతులకు కూడా అందరికీ అవగాహన కల్పించండి. దయచేసి ఈరోజు మీరందరూ కూడా ఎంతో చైతన్యవంతంతో, నేను కూడా ఇక్కడే అందుబాటులోనే ఉంటున్నా, చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మనం మాట్లాడుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. దయచేసి ఒక్క 2 రోజులు నేను హైదరాబాద్ పోయినా ఏదన్నా పనికే పోతా తప్ప పార్టీ మీటింగో లేదా ఆఫీస్ పనులకున్నా అందుబాటులోనే. జిల్లా అధ్యక్షుల వారు అందుబాటులో ఉన్నారు, ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు, మిగతా అన్ని కమిటీలు కూడా దాదాపుగా ములుగు నియోజకవర్గంలో అనుబంధ సంఘాలు కానీ పార్టీ కమిటీలు కానీ యూత్ కమిటీలు కానీ అన్ని దాదాపుగా 90% అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది. దయచేసి లోకల్ లీడర్స్ కూడా ఇవాళ ఎమ్మెల్యే వస్తేనే రావాలి, లేకుంటే మండ జిల్లా అధ్యక్షులనే కాకుండా స్థానికంగా ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించుకోవాలి. ఇవాళ మోహన్ రావు గారు చెప్పారు వాళ్ళ బాధ్యత, వాళ్ళు అక్కడ ఎవరున్నా లేకున్నా 3 నెలలు పోయినా 6 నెలలు పోయినా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నా, ఇక్కడ మీ బాధ్యత కూడా. మీరు ఆ రకంగా ఒక పదవిలో ఉన్నప్పుడు కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. పదవి అంటేనే బాధ్యత, పదవి అంటేనే భారం, అది అలంకారం కాదు. దయచేసి గ్రామ కార్యకర్తలు కానీ, సర్పంచులు కానీ, మండలాధ్యక్షులు కానీ, మరి మండల కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పటివరకు అందరికీ అన్ని కమిటీలలో ఫుల్ఫిల్ చేసినాం. అందరి కూడా ఇది పైనుంచి ఆర్డర్ రావాలని కాదు, మన ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మనం ఎన్ని ఇస్తున్నాం, మనం ఎట్లా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇల్లు బాగుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరం బాగుంటాం, ఇంటికి నిప్పు పెట్టుకుంటే అందరం పోతాం, ఇక్కడ కూర్చున్నాం. ఆ నాకేమవుతుంది, అది కూలిపోతుందిగా, నాకేం కాదులే అని చూసుకుంటూ కూర్చున్నాం అనుకో, ఇలా కూర్చున్నాం అన్న అందరం పోతాం.
కాబట్టి అందరం కూడా మన యొక్క కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని, అదేవిధంగా యూత్ సభ్యులందరూ కూడా ఒకటి సోషల్ మీడియా కోసము మనోడు సుజిత్ కూడా దాని గురించి మాట్లాడతాడు. యూత్ మెంబర్స్ ఎవరు కూడా పోద్ది మీటింగ్ అయిపోయినాక, ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో అధికారానికి రావడానికి మోడీ గారు సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాళ్ళ అన్ని దొంగ ఖాతాలు అబద్ధాలు సృష్టించి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ పత్రికా మీడియాలో ఏదన్నా వస్తే దాన్ని నిషేధం. ఎవరైనా వ్యక్తులు మాట్లాడుతూ మొన్న 22 సంవత్సరాల అమ్మాయి పర్యావరణ కార్యకర్త బెంగళూరులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రైతులకు మద్దతుగా ఉద్యమిస్తుంట దానికోసం ట్విట్టర్లో పెడితే ఇంత ఘోరంగా ఉంది, కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మనకు నచ్చింది, మనం చూసింది, మన కళ్ళ ద్వారా చూసింది కూడా పెట్టొద్దు అనేటువంటి ఆంక్షలు తెచ్చే చట్టం తెస్తుంది. ఈ క్రమంలో యూత్ యాక్టివ్గా ఉండాలి, యూత్ ఎక్కడికక్కడ ప్రజల్ని మోటివేషన్ చేయాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు అంటారు, అరే టీఆర్ఎస్ మీద కోపం వస్తే బీజేపీ మీద కోపం వస్తే టీఆర్ఎస్ కాదు. ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది, ఉపాధి హామీ పథకాలు ఇచ్చింది, పొడి భూములకు పట్టాలు ఇచ్చింది, ఈ రోడ్లు వేసింది, ఈ బ్రిడ్జీలు కట్టింది, ఈరోజు స్కూళ్ళు కట్టినా, యూనివర్సిటీలు తెచ్చినా, ఇవాళ గిరిజన యూనివర్సిటీని చట్టంలో పెట్టి ఇవ్వాలన్నాం, మనం దిగిపోయినాం. ఆ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాల ఉద్యోగాలు రాలేదు, ఉపాధి రాలేదు, ఉపాధి చట్టాలు అమలు కావట్లేదు, లాస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తీసేసినటువంటి చరిత్ర ఇక టీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజలకు వివరించాలి. వాళ్ళు ముఖం లేదు, ఓన్లీ డబ్బులు ఇస్తాం తీసుకోండి, అది ఎవరు దోస్తిండ్రు. ఇవాళ పెట్రోల్ డీజిల్ రేటు ఎంత విస్తృతంగా పెరిగింది, ఎంత విచ్చలవిడిగా పెంచుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. గ్యాస్ ధర ఇవన్నీ కూడా పెరిగితే, పెట్రోల్ డీజిల్ ధర పెరిగిందంటే మనకేమైతే లే అని మనం అనుకుంటాం. మనం తినే కూరగాయల రేటు పెరుగుతుంది, మనం తాగే పాల రేటు పెరుగుతుంది, మనం వాడే ప్రతి వస్తువు రేటు దాని మీద పెంచుతారు. ఎందుకంటే డీజిల్ పెరిగింది కాబట్టి అవి రావాలంటే మరి కిరాయి పెరుగుతుంది, ఆ కిరాయిదారుడు ఏమంటాడు, పెంచమంటాడు. కాబట్టి ఇక్కడ మనం కొన్నటువంటి వస్తువు మీద కూడా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. అది అంతిమంగా భారం ఎవరికంటే ప్రజలకే భారం. ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మరి ఒక గిరిజన బిడ్డగా ఆయన కూడా ఉద్యమకారుడుగా అనేక సేవలు చేసి కేసీఆర్ గారు అధికారంలోకి రావడానికి కృషి చేసి ఎమ్మెల్సీగా ఉండి మరి ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి వచ్చిండు కాబట్టి పార్టీ ఆయనకు మన రాములు నాయక్ గారికి టికెట్ ఇచ్చిండ్రు. అందరు కూడా ఓట్లు వేయించడం కోసం కష్టపడాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ, మరి మీరందరూ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్న ఊళ్ళల్లో బాధ్యతాయుతంగా ఇది నాది, నేను లీడర్ను, నేను క్యాడర్ను, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నేను పరిష్కరిస్తా, నా వల్ల కాకుండా నా పై కమిటీకి చెప్తా అని మీరు పరిష్కరించి ప్రజలందరినీ కూడా, కాంగ్రెస్ ఎవరికి అన్యాయం చేయలేదు, కాంగ్రెస్ ఎవరిని ముంచలేదు, కాంగ్రెస్ పార్టీతోటే ఈ దేశం ఈ స్థాయిలో అభివృద్ధిలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రజలకు నిరంతరం వివరిస్తూ మరి ప్రజలు మనల్ని పొందాలని. మీరు ప్రజల చుట్టూ తిరగండి, మీ చుట్టూ మేము తిరగగలుగుతాం, కానీ మన చుట్టూ మనం తిరుగుతాం మనల్ని ప్రజలు మర్చిపోతారు. దయచేసి మనం అందరం కలిసి ప్రజా సమస్యల మీద రాబోయే కాలంలో డబల్ బెడ్రూమ్ల కోసం, పెన్షన్ల కోసం, మరి ఉద్యోగాల కోసం, గోదావరి జలాల కోసం, పోడు భూముల కోసం, ఇవన్నీ కూడా పోరాటం, యూనివర్సిటీ కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తొందరలోనే ఈ యొక్క పోరాట కార్యక్రమాలు కూడా రూపొందించుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన యువకులకు మరొక్కసారి పిలుపునిస్తా ఉన్నాం. మీరు మరి ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఒదిగి ఎదగండి, నలుగురిని రాబట్టండి, నలుగురికి అవగాహన కల్పించండి, పార్టీని బలోపేతం చేయండి, బలోపేతం అవుతున్న పార్టీకి నాయకత్వం వహించండి యువకులారా. మరి లాస్ట్ మీటింగ్ అయినాక కూడా అందరూ కూర్చోవాలని యువకులకు కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు.